భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్నో కష్టాలు పడుతూ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఒక బానిస జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి చెక్కిపెట్టే పెట్టే రోజు జగన్మాత విజయదశమి రోజు మహేశ్వర అవతరించి భూమి మీద శత్రునాశనం లేకుండా చేసినటువంటి రోజు అలాంటి పర్వదినాన్ని మా యొక్క జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక చారిత్రాత్మకమైన రాజమహేంద్రవరం కళలకు ప్రతిరూపం రాజరాజ నరేంద్ర పరిపాలించిన మంచి ఒక భారతదేశానికి ధాన్యాగారం అని పిలుచుకునే కోస్తా ఆంధ్రాలో ఆయన ఈరోజు పొత్తు విషయం ఒక సమన్వయ కమిటీ ద్వారా బయటికి తీసుకొచ్చి రెండు పార్టీలు దిశానిర్దేశం చేసి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దాన్ని ఇంటికి పూర్తిగా ఇంటికి పంపించి ప్రజల మెచ్చే పరిపాలన ప్రజల కోసమే పరిపాలించే నాయకుల కోసం ఈ యొక్క యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు సక్రమంగా అందడం కోసం రైతులకు గిట్టుబాటు ధరలు అందడం కోసం వాళ్ళకి మంచి సబ్సిడీతో కూడినటువంటి ఎరువులు పురుగుల మందులు వ్యవసాయ పర్మిట్లు అందడం కోసం మంచి వైద్య వైద్యం అనేది ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది ఆరోగ్యశ్రీలో వైద్యం చేయట్లేదు హాస్పిటల్లో సక్రమైన వైద్యం చేయట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది చాలా కష్టాలు పడుతున్నారు అనవసరమైంది ఏదో సురక్ష అని చెప్పేసి ఏదో పెట్టారు కానీ అందులో అక్కడ ఏ టెస్టులు ఏ వైద్యం కూడా చేయట్లేదు ఆరోగ్యశ్రీ ద్వారా కూడా ప్రజలకు వైద్యం చేయట్లేదు అలాంటి పరిస్థితుల్లో వైద్యం అంతగా పక్క రాష్ట్రాల్లో పోయి అప్పులు సప్పులు చేసుకుని వీళ్ళకున్న ఆస్తులు అమ్ముకుని వైద్యం చేసుకున్న దుస్థితి ఇక్కడ ఉంది అంటే వైద్యానికి సున్నా జుట్టేశారు విద్యకి సున్నా జుట్టి ఏ విధమైన ఫీజు రియంబర్స్మెంట్లో సక్రమంగా ఇవ్వకుండా వసతి దీవెన పెట్టి అది కూడా సక్రమంగా ఇవ్వకుండా విద్యార్థులు కష్టాలు పెడుతున్నటువంటి వైనవి ఇక్కడ రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు రైతులకు గిట్టుబాటు ధర లేదు మహిళలకు రక్షణ లేదు ఏ విధమైన వ్యాపార రంగానికి కూడా ఎలాంటి అభివృద్ధి లేదు రా చివరికి రాజధాని కూడా లేదు ప్రజలకి ఏ విధమైన ఉపయోగం లేని ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని అదేవిధంగా ప్రశ్నించేవాడికి జైలే గతి అన్నట్టుగా ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్న వైఖరిని చూసి ఒక గ్రామ స్థాయి నాయకుడి నుంచి మొదలుపెట్టి రాష్ట్ర స్థాయి నాయకుడి వరకు కూడా ఈరోజు మాట్లాడితే బ్లాక్ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టడం అనేది పరిపాటిగా మారిపోయింది చిన్న చిన్న వాళ్ళ మీద కూడా ఒక గ్రామాల్లోనే మండల స్థాయిలో కూడా ఒక గంజాయి లాంటిదో లేక ఇంకోటో తీసుకొచ్చి లేకపోతే కుల రాజకీయాలు చేసో ఏదో కేసు బనాయించేసేసి ఎవరు ఏ పని చేయకుండా చేస్తున్నటువంటి వైనంలో ఈ వన్నేటల నుంచి విముక్త ఆంధ్రప్రదేశ్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు గట్టిగా పూనుకొని ఒక ఓట్లు చేయకూడదనే ముఖ్య ఉద్దేశంతో టీడీపీ పార్టీతో ఎలయన్స్ అనేది పెట్టుకొని ఆ యొక్క పొత్తు అనేది పెట్టుకొని ఖచ్చితంగా రాష్ట్రంలో మంచి పరిపాలన తీసుకురావాలని ప్రజల మెచ్చే పాలన తీసుకురావాలని ప్రజలను అన్ని విధాలుగా కూడా ఆదుకోవాలని ఈ రాక్షస పరిపాలన నుంచి విముక్తి జరగాలని దౌర్ధన్య కాండం నుంచి విముక్తి జరగాలని చెప్పి ఈ దాష్టిక మూష్టిక పరిపాలన నుంచి విముక్తి పొందాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో దీని నిర్మూలించి ఒక ప్రజల మెచ్చే పాలన ప్రజా పరిపాలన ఒక రామరాజ్యం లాంటి పాలన రావాలని సత్యయుగంలో జరిగినటువంటి యుద్ధంలాగా ఈయన ఒక యుద్ధం చేసి అమ్మవారు ఆ రోజున రాక్షసులను ఏ విధంగా అయితే చంపి ఈ లోకాన్ని సుభిక్షంగా తయారైందో తయారు చేశారో అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఒక సస్యశ్యామలమైనటువంటి ప్రజానికాన్ని చూడాలి సస్యశ్యామలంగా ప్రాంతాన్ని చూడాలి ప్రజలందరూ ఆనందంతో ఉండే విధంగా చూడాలి ప్రజల్లో ప్రతి కుటుంబంలోని ప్రతి మనసులోని కూడా సంతోషాన్ని చూడాలని చెప్పేసి వీళ్ళ కంకణం కట్టుకొని ఈరోజు రెండు పార్టీలు కలిసి ఈ యొక్క చారిత్రాత్మకంగా ఉండే విధంగా ఈ రాజమండ్రి సిటీలో ఈ యొక్క ఎలయన్స్ అనేది సమన్వయ కమిటీ అనేది ఏర్పాటు చేస్తున్నారు దీని ద్వారా ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు సీట్లు నూట డెబ్బై ఐదు అని ఆయన చెప్పుకుంటున్న ఆయనకి ఆయన మొత్తం పూర్తి స్థాయిలో నూట డెబ్బై ఐదులో కనీసం పదిహేను సీట్లు కూడా రాకుండా ఇంటికి పంపించడానికి జనసేన టీడీపీ కలిసి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని ప్రజలకు వెళ్ళబోతుంది ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు ఈ యొక్క ప్రస్తుత ప్రభుత్వంతో అన్ని విధాలుగా విరక్త చెంది ఉన్నారు ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతే మా జీవితం ఎప్పుడు బాగుపడుతుందని ఎదురు చూస్తున్నారు సైకోపోవాలి పవన్ రావాలి అని చెప్పేసి నినాదంతో ప్రజలందరూ కూడా వెళ్తున్నారు అన్ని విధాలుగా కూడా పవన్ కళ్యాణ్ గారి ద్వారా మాత్రం రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది అని ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్న తరుణంలో ఈ కమిటీ ఇక్కడ వేయడం అనేది కూడా చాలా మాకు బలంగా ఉంది అందులో గోదావరి జిల్లాలో జనసేన పార్టీ తిరిగి లేని శక్తిగా అవతరించిన మీదట మిగతా జిల్లాలకంటే ఈ జిల్లాలో టాప్ పొజిషన్లో ఉంది ఈరోజు మొదలుపెట్టినా కానీ పంతొమ్మిది సీట్లకు పదిహేను సీట్లు గెలిచే పరిస్థితి ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలో ఉంది అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ పెట్టడం మీటింగ్ అనేది మా అందరికీ కూడా శుభ పరిణామంగా చూస్తున్నాము ఈ యొక్క విజయదశమి ఈ యొక్క జనశ్రేణులందరికీ విజయాన్ని వరిస్తుందని చెప్పేసి ప్రత్యేకంగా ఈ ప్రజలందరికీ కూడా ఆ విజయాలతో ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటూ జనసేన పార్టీ తరఫున ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే విజయం కూడా మరింత విజయ ఇలాంటి విజయదశమి నేను పుట్టిన దగ్గర నుంచి మొట్టమొదటిసారిగా భావిస్తూ ఆయనకు స్వాగతం మీరు మేము